जिला संगारेड्डी हल्का असम्बली जहीराबाद के मौजे दिड़गी में बरखी अहदेदारों की लापरवाही से मौजे के अवाम परेशान। इस सिलसिले में हमारे नुमाइंदा ZF न्यूज की ये खास रिपोर्ट। मौजे डिड़गी में कई बरखी पोल्स ज्यादा बोशीदा हो जाने की वजह से बरखी शाख जैसे हादिसात होने के इम्कान है। जैसे बरखी अहदेदारों ने मौजे में कई जगह पर बरखी पोल्स के सपोर्ट वायर लगाना भूल गए और कई जगह पर सपोर्ट वायर मकान के अंदरूनी हिस्से में लगाए तो कई जगह पर मकान के बाथरूम और हमाम जैसे हिस्से में लगाए गए और मकानात के छत से लगे हुए है वायर, जिससे खतरा लाहक है। बारिश के दौरान बरखी पोल सपोर्ट वायर में बरखी शाक आ रहा है और छोटे बच्चे वायर को छूने पर बरखी शाक का शिकार हो सकते हैं। इस जमन में मौजे के अवाम और सरपंच ने कई मरतबा जहीराबाद बरखी दफ्तर पहुंचकर एडी और एई को याददाश्त पेश करते हुए शिकायत भी की, लेकिन मसला जू का तू बरकरार है। मौजे के अवाम ने बरखी अहदेदारों से सख्त नाराजगी जाहिर कर रहे हैं और अवाम सरपंच ने मुतालिबा करते हुए कहा कि जो पोल्स बोशीदा हो गए हैं वो कभी भी नीचे गिर सकते हैं, जिसके बाहर अवाम को जानी नुकसान होगा। तेलंगाना हुकूमत के बरखी वजीर जगदीश्वर रेड्डी और जिला सत्ते के बरखी आला अहदेदार और जिला कलेक्टर जहीराबाद के मौजे दिड़गी का दौरा करते हुए बरखी लाइन के पूरे सही तौर पर काम मुकम्मल कर लें और उन्होंने ऐसा ना होने की सूरत में जहीराबाद ईडी ऑफिस के रूबरू एहतजाजी धरना मुनज़म करने का इंतबा दिया। ब्यूरो रिपोर्ट, ZF न्यूज, जहीराबाद। ना पेर नरसिंहारेड्डी, दिड़गी विलेज मादी। मा दर विषय करंट तो चाला प्रॉब्लम उ, पोल डैमेज एन रोजल चेते इलेक्ट्रिकल वाल पट्टा एडी की एई की डी की अंदर चुप्तनामीदर बंकुतर इकड़ इलाव तम ए डैमेज దీని గురించి ఇప్పటివరకు చేయలేదు. ఇంకా ఈ ఊరు నిండా వైర్లు ఇండ్లకెళ్ళి కొన్ని బండలకెళ్ళి జరిగి కూడా పోయినాయి, పట్టించుకోవడం లేదు. ఒకనొక టైంలో ఒక బాబు కరెంట్ షాక్ కొలిగితే ఇక్కడ ఆఫ్ చేయాలనుకుంటే ఏబీ స్విచ్ కూడా లేదు, ఎల్సీ అడిగితే ఇవ్వలేకపోయినారు. ఎల్సీ ఇచ్చే లోపల ప్రాణం పోయింది కానీ ఎల్సీ ఇవ్వలేకపోయినారు. ఈ వీళ్ళ నిర్లక్ష్యానికి అందరూ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. నేను మా గ్రామం తరఫున అందరినామన ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏం లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను. ఈ వైరు గుంజాలే ఆడికెళ్ళి ఇది పిట్టు గణపతులు కొండపోతే కూడా అంతున్నది. అది జోకం ఉన్న తెగిపోతే ఎవడ ఎప్పుడు పడేది తెలియదు. నాది దిడిగి గ్రామం. గ్రామంలో స్ట్రీట్ లైట్లు అన్నిటికీ అర్థింగ్ ప్రాబ్లమో ఏదో ప్రాబ్లం, చిన్నపిల్లలు తిరుగుతుంటారు ఇటు అటు, కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా ఇంతకుముందు. ఇలా జరుగుతున్నది ఎవరు పట్టించుకునే ఆఫీసర్లు ఎవరు వస్తుంటారు పోతుంటారు ఎవరు చూస్తలేరు. దీనివల్ల ఏదో ఒకటి ఇది చేయాలని మేము ఇది చేసుకుంటున్నాం. స్టీల్ స్తంభాలు ఎక్కడైతున్నాయో అక్కడక్కడ కరెంట్ షాక్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సపోర్ట్ వైర్లు కూడా లేవు, టూ ఫేస్ అవుతుంది. అందుగురించి కొంచెం తొందరగా టీవీలు కూడా కాలిపోతున్నాయి. నా పేరు సిద్ధన్న, సన్నఫ్ రాజన్న, గ్రామం దిడ్డి. ఈ విద్యుత్ షాక్ వల్ల ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు చనిపోయినారు. కరెంట్ వైర్ కిందికి వచ్చినవి ఇప్పటికీ ఇప్పటిదాకా ఏ ఏడి ఎవరు పట్టించుకున్న క్వశ్చన్ మళ్ళా ఏమన్నా ఇద్దరు ఇప్పటికీ షాక్ కొట్టి చనిపోయిన చిన్న చిన్న పిల్లలకు బి అతింగ్ వచ్చి ఇది అయిపోతున్నవి. మళ్ళీ వైర్ లూజ్ అయిన వైర్లు ఈ ఇనుప తంబాలు తీసేసి సిమెంట్ తంబాలు వేయాలని నా యొక్క మనవి చేస్తాను.